ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా కరోనాతో మరణిస్తే కన్నవారి కనీసం కరుణ చూపని సందర్భాలు మనం చూస్తున్నాం. కరోనాతో మరణించిన వారికి అంత్యక్రియలు చేయడానికి సొంత వారి ముందుకు రాని పరిస్థితి. దీనికి ఉదాహరణ చెప్పుకుంటే శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సంఘటనే మనకు నిదర్శనం. మరి ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో మరణించిన వారికి అంత్యక్రియలు చేయడానికి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి అంత్యక్రియలు చేస్తున్నాడు కాకినాడకు చెందిన ఒక మనసున్న మానవతావాది ప్రసాద్. ఇక ఇదే అంశంపై జీజీహెచ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. మరి మీరు నేరుగా చూస్తున్న విజువల్స్ పైన ఇక్కడే కరోనా వైరస్ టెస్టులు చేసి ఇక్కడ నుంచి పేషెంట్స్ని క్వారంటైన్కి అక్కడ తరలించడం జరుగుతుంది. మనతో పాటు ప్రసాద్ అని వ్యక్తి ఉన్నారు. మరి ఏ రకంగా మాట్లాడతారు, అసలు ఏంటి ఏం జరుగుతుంది, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, 10 మందికి ధైర్యం ఇచ్చే గుణం ఆయన ఎక్కడి నుంచి కల్పించిన విషయం ఆయన ప్రయత్నిద్దాము. మరి అడుగుతాం సార్, ఏం జరుగుతుందో ఈ కరోనా మరమ్మారుతో చాలామంది కాకినాడలో పట్టణంలో ఇప్పటికే చాలామంది మరణం చెందడం కూడా మనం చూస్తున్నాము. మరి నేరుగా ఈ కరణం కార్యక్రమం చేయాల్సిన ఆలోచన మనకు ఎందుకు వచ్చింది అనే విషయం నేరుగా ఆయన కనుక ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి. కాకినాడలో కరోనా పాజిటివ్స్ ఎక్కువ అవుతున్నాయి, అదేవిధంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. మీరు చాలా ఒక పెట్టిన ఒక వీడియో సోషల్ మీడియా చాలా వైరస్ అయింది. చెప్పండి సార్, మీ ధైర్యం ఏంటి, ఎవరు దగ్గర మీ సంకల్పం ఏంటి, ఏ రకంగా కార్యక్రమం చేయబోతున్నారు? ఇప్పుడు ధైర్యం అంటే ఏమీ లేదండి నా వల్ల. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఈ లాక్డౌన్ వల్ల నాకు జాబ్ లాక్డౌన్ వల్ల జాబ్ లేదండి. ప్రస్తుతం జాబ్ పోయింది, 3 మంత్స్ నుంచి ఖాళీగా ఉన్నాం. కుటుంబ సభ్యులే దగ్గర రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. నాకు మన అక్షర ఫౌండేషన్ సుబ్బారెడ్డి గారు, ఆయన ఏపీఎస్పీ పోలీస్ అండి నాగులపల్లి. అండ్ నెక్స్ట్ వచ్చి లక్ష్య ఫౌండేషన్, ఆయన పేరు వచ్చి శివారెడ్డి గారు, మన గవర్నమెంట్ టీచర్ అండి. వాళ్ళిద్దరూ కూడా నా వల్ల కానీ అంటే వాళ్ళు కూడా వాళ్ళు ట్రస్ట్ నుంచి నాకు సాయం చేస్తున్నారు. అది వెహికల్ అవనండి లేకపోతే వేరే పర్పస్ అవనండి, వాళ్ళ సపోర్ట్ తీసుకుని నా వల్ల కానీ ఏమంటే వాళ్ళ సపోర్ట్ తీసుకుని చేస్తున్నాను. ఇప్పుడు వరకు అయితే కోవిడ్ పేషెంట్ కాదు, నేను నాన్ కోవిడ్ పేషెంట్ ఒక ఆయన వచ్చారండి, ఒకటి చేసామండి. అందరూ కొంతమంది సేవ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా డబ్బు వెచ్చించింది ఈ కరోనా వైరస్ కోసం. మీకు ఏమైనా ప్రొటెక్షన్ ఇస్తుంది గవర్నమెంట్ అంటే? నేను అడుగుతాను, నేను లోపలికి ఎలాగ పేషెంట్, ఒక పేషెంట్కి లంచ్ ఇవ్వడానికి వెళ్ళానండి. అంటే ఆయన పెద్ద 72 ఇయర్స్, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వల్ల వాళ్ళ అబ్బాయి వెళ్ళడానికి భయపడ్డాడు. ఆయన నేను పట్టుకెళ్ళి ఇచ్చానండి, ఇవాళ కూడా ఇందాక కూడా ఇచ్చాను పట్టుకెళ్ళి. అయితే ఏంటంటే ఎవరైనా అడుగుదాము అంటే అక్కడ లోపల ఎవరు స్టాఫ్ లోపల, ఐ మీన్ కోవిడ్ వార్డు లోపల ఎవరు స్టాఫ్ లేరండి. ఒకవేళ కింద ఉన్నా కూడా వాళ్ళ యొక్క రష్లో వాళ్ళు ఉన్నారండి. పోనీ ఇది నా అంతటి నేను నా డబ్బులతో నేను కొనుక్కుందామన్నా బయట ఎక్కడ దొరకట్లేదు సార్. అది సరే, మరి మీకు ఏమన్నా ప్రభుత్వం నుంచి తీసుకెళ్లారా, జేజీహెచ్ సూపరింటెండెంట్ చెప్పారా? సార్ ప్రస్తుతం అయితే ఏమీ మాట్లాడలేదు సార్, ఇంకా మాట్లాడదాం అనుకుంటున్నాను సార్, కానీ ప్రస్తుతం అయితే ఇంకా మాట్లాడలేదు. అదే విధంగా చూసినట్టయితే బ్రేకింగ్ చూస్తున్నారు, ఇక్కడ ఒక కరోనా దాంట్లో మనం ఉన్నాం. అక్కడ ఇక్కడ ఒక పేషెంట్ అయితే బయట పట్టుకొచ్చారు, ఏం చేసి చూసే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా మరి ప్రసాద్ చెప్పినట్టు ప్రతి విషయంలో కూడా భయపడకుండా మేము చేస్తాము, సర్వీస్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. మరి ఇక్కడ ఈ ప్రదేశంలోనే కరోనా టెస్ట్ అనేది కూడా వేగంగా చేస్తున్నారు. ఇక్కడ ఒక పేషెంట్కి వచ్చి ఆల్రెడీ ఒక చూస్తున్నాం, మనం స్పష్టంగా చూస్తున్నాము కరోనా పాజిటివ్ సంథింగ్ ఏదో ఒక ప్యాకింగ్ కూడా పరిచయం చేస్తున్నాం స్పష్టంగా. 19 విజయ్ స్పష్టంగా చూపిస్తుంది. మరి తీసుకెళ్లి ఈ రకంగా వాళ్ళు కరణం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది అనేది కూడా విషయం చూసినట్టయితే ఆసుపత్రి సిబ్బంది దగ్గరుండి ఏర్పాటు చేస్తున్నారు, అక్కడ తీసుకెళ్లి కరణం కూడా చేసే పని కూడా చేస్తున్నారు. మరి చాలా కట్టుదిట్టంగా మరి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. అదేవిధంగా చాలామంది మాత దృక్పథంతో వచ్చి మేము చూస్తున్నాం విజువల్స్లో చూస్తున్నాం, కొంతమంది స్పష్టంగా ఆ కుటుంబ సభ్యుల్ని కొంతమంది ఎలా చేసి, కొంతమంది మాత్రం ఎలా చేసి ఆ బాడీని ఏదైతే ఉందో తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి ఈ రకంగా ఇక్కడ కాకినాడ కరోనా పాజిటివ్ సెంటర్లో, కాకినాడ కరోనా సెంటర్లో అయితే వేగవంతంగా చూస్తున్నామో చూస్తున్నారు బాడీ స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చూస్తున్నారు. మీరు ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే పర్మిట్ చేశారు, మోర్ దెన్ ఆఫ్ ఒక 4-5 తప్ప ఎవరు పర్మిట్ చేయలేదు. అక్కడ బృందం కూడా మహాప్రస్థానం బృందం ఏదైతే ఉందో వాళ్ళు తీసుకొని రిసీవ్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కరణం చేస్తున్నారు. అదో మనతో పాటు మాన దృక్పథంతో ప్రసాద్ గారు చేసిన పని కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్ కాకినాడ.